Hi, welcome to NPR Masala Abhiruchi powered by Freedom Defense and Flower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ కుముగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుముగుములు ఏమని చేస్తున్నారు ఈ రోజు? పలావ్ చేస్తున్నానండి. ఓకే. గోబీ పలావ్. గోబీ పలావ్. Yes. ఓకే. ఓకే, మరి గోబీ పలావ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను అన్న ఉడికించి పెట్టేశాను, అంటే కొంచెం మనం ఈజీ మెథడ్ లో చేసుకునే పలావ్ అలా చూపిస్తున్నాను. సో లేదంటే మామూలుగా మనం ఎస్ఆర్ఎస్ వేసుకుని మామూలుగా పోపు అది వేసేసుకుని సో అలా చేసుకున్నా మనకు ఈజీగానే వస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. కొద్దిగా మసాలా దినుసులు, సో యాలకులు, లవంగాలు, షాజీరా, చెక్క, అలాగే పలావ్ కాబట్టి బిర్యానీ ఆకు, దీనికి మరి కాలీఫ్లవర్ కూడా ముందే ఉడికించేసి పెట్టుకోవాలి మనం, అంటే హాఫ్ డన్ చేశానండి. ఓకే. సో ఎందుకంటే మనకి ఆ మిగతా కూడా ఏంటంటే దీంట్లో వేసిన తర్వాత వేగుతుంది, సో కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. మరి మొత్తం వేయించుకున్న కాలీఫ్లవర్ కదా, సో మెత్త మెత్తగా అయిపోయి మొత్తం అది మ్యాష్ అవుతుంది. ఓకే ఓకే. సో కాబట్టి చూస్ చేసుకోవాలి అది, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే డైరెక్ట్ గా వేసి పచ్చడి వేసుకున్నా వేగిపోతుంది. కాబట్టి అప్పుడు ఇంకా రైస్ తో కలిసిపోతుంది కదా, మళ్ళీ మనకి తెలియదా కాలీఫ్లవర్ పీసెస్. ఎస్, కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. సో ఉల్లిపాయలు. ఓకే. సో ఒక్కొక్క చాయిస్ అన్నమాట, అలా కావాల్సి అలా చేసుకోవచ్చు చిన్న పీసెస్ లాగా, లేదా కొంచెం ఆ కాలీఫ్లవర్ ముక్కలు కనపడాలనుకున్నప్పుడు ఇలా మనం హాఫ్ డన్ చేసేసుకుంటే. యా, అంటే మనం పర్టికులర్ గా కాలీఫ్లవర్ పలావ్ అనుకున్నాం కాబట్టి కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లో అయితే మనం అట్లా సన్నగా చాప్ చేసేసి వేసేస్తూ ఉంటాం, అంటే అందులో మిగతా అన్ని కూడా ఉంటాయి కాబట్టి కలిసిపోయినా పెద్ద అనిపించదు. అంటే జస్ట్ మనకు రైస్ లో కూడా డిఫరెంట్ ఉంది ఉంటుంది, ఫ్రైడ్ రైస్ అనగానే మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోతాం, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి సో రైస్ తో పాటు కలిసిపోతుంది. క్యారెట్ కానీ ఏవైనా ఏవైనా కానీ ఇలా పలావ్ లాంటి మనం బిర్యానీ లాంటి చేసుకున్నప్పుడు కొంచెం ముక్కలు పెద్దగా ఉంటాయి, కనిపిస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే వెజిటబుల్ పలావ్ లో కూడా ఇప్పుడు బీన్స్ కానీ బంగాళదుంప కానీ పెద్ద పెద్దగా వేసుకుంటే మెంటల్ కూడా మనం ఫిక్స్ అయిపోతాం, ఐటమ్ పేరు వినగానే ఓకే ఇలా ఉంటుంది ఇవి ఉంటాయి దాంట్లో అని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఇలాంటి పలావులు కానీ బిర్యానీలు చేసుకునేటప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్ లో మనం అంటే కొంచెం కాలీఫ్లవర్ తర్వాత పెరుగు అన్ని వేసుకున్న తర్వాత ఎసర్ వేసేసి బియ్యం నానబెట్టేసుకుని వేసుకుంటే మనకు అలా చేసేసి రెగ్యులర్ పలావ్ టైప్ లో ఎసర్ పెట్టుకొని చేసుకునేది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం లేదు. సో రైస్కి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇప్పుడు మనం కావాలంటే ముందు ఈ కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కలు అట్లా మ్యారినేట్ చేసి వేసుకోవచ్చు రాజు గారు, దమ్ బిర్యానీ టైప్ లో. అది కొంచెం బిర్యానీ ఫ్లేవర్ డిఫరెంట్ గా వస్తుంది, బిర్యానీ టేస్ట్ లో వస్తుంది. ఓకే. బట్ మామూలుగా పలావ్ మెథడ్ లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు అంటే పెరుగు వేసాను కదా, కొంచెం లైట్ కలర్ కూడా ఇస్తుందండి. ఓకే. సో అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి రెగ్యులర్ గా చేసుకునే మెథడ్ కి అనుకుంటే ఇవి పసుపు తర్వాత పెరుగు యాడ్ చేయొచ్చు అండి, లేదనుకుంటే మనం ఆ రెండు లేకుండా రెగ్యులర్ మెథడ్ లోనే చేసేసుకోవచ్చు. సో ఈ మసాలా దినుసులు వీటన్నిటిలో కొంచెం ఈ గోబీ వేగితే బాగుంటుంది, దానికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగాలి. ఓకే ఓకే అండి. ఇక్కడ ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిక్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ బాగా అలవాటైపోయింది పిల్లలందరికీ, బర్గర్ అని పిజ్జా అని ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. వీటికి సాస్ వేసుకుని తినడం మరీ ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సాస్ అనేది బట్టల మీద ఎక్కువగా ఒలికించేసుకుంటూ ఉంటారు. యూనిఫామ్ కానివ్వండి, ఏ బట్టలకైనా కూడా ఈ సాస్ మరకలు అనేవి ఒక పట్టానికి పోవు.
ఇలాంటప్పుడు నీళ్ళలో కొద్దిగా గ్లిజరిన్ షాంపూ వేసుకుని అందులో ఈ మరకంటిన బట్టలను నానబెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు నానబెట్టుకుని దాని తర్వాత డిటర్జెంట్ తో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఈ సాస్ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే నరాజ్ గారు. ఓకే అండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ పెరుగు కూడా యాడ్ చేశాం కదా. ఆ కాలీఫ్లవర్ కి కూడా ఆ పెరుగు అంత బాగా పట్టేసినట్టుంది కదా. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కొద్దిగా గరం మసాలా పొడి కూడా చల్లుతున్నానండి. పలావ్ కాబట్టి పుదీనా, సో దీంట్లో కొంచెం పెరుగు కూడా మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సో వేడివేడిగా డైరెక్ట్ గా తిన్నా చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు బాక్స్ లాంటివి కట్టుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. సో దీంట్లో తీసుకునే పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి, మరి ఫ్రెష్ గా కాకుండా. అయితే మనం పెరుగు అది యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఆ దమ్ స్టైల్లో ఉంటుందేమో కదా టేస్ట్, కొంచెం లైట్ గా లైట్ గా. ఎందుకంటే మనకు యూజువల్ గా పెరుగు అనేది తక్కువ వాడుతూ ఉంటాం కదా ఈ పల్లాలో, చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. అందుకే చెప్పా అంటే అందుబాటులో ఉంటే కొంచెం మనం అలా కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు. అంటే కొంచెం గోబీ కాబట్టి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వెజిటబుల్స్ కి దాంతో కానీ లేకపోతే మష్రూమ్ తో చేసుకున్నప్పుడు కానీ బంగాళదుంప చేసుకున్నప్పుడు కానీ కొన్నిటికి అది బాగుంటుంది. ఓకే సో రెడీ అండి. వేడివేడిగా గోబీ పలావ్ రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా గోబీ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పలావ్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్దం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించిన అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గోబీ పలావ్ రెడీ. గోబీ పలావ్ తయారీ విధానం చూసారు కదా, రాజకరు టేస్ట్ చూద్దామా. ఓకేనండి. చాలా బాగుంది. సో పెరుగులో వేసి మనం కొంచెం వేయించాం కదా గోబీ, అది కూడా బాగా కొంచెం కూడా యాడ్ అయింది ఆ కాలీఫ్లవర్ కి. ఎస్ టేస్టీగా ఉంది. అంటే మరి ఓవర్గా మసాలాగా లేకుండా కొంచెం లైట్ గానే వేసుకున్నాం కదా కొద్ది క్వాంటిటీలో. గరం మసాలా కానివ్వండి లేకపోతే మసాలా దినుసులు, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి కాలీఫ్లవర్ కి చాలా బాగా పట్టేసాయి. సో చూసారు కదండి సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఉడికించిన అన్నం ఉంటే మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నిండిన పిల్లలు అయితే అసలు నడక వచ్చిన పిల్లలు ముఖ్యంగా అలా పరిగెట్టుకుంటూ టక్కన పడిపోతూ ఉంటారు, వెంటనే గాయాలు దెబ్బలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కంగారు పడకుండా వెంటనే ఆ ప్రాంతంలో కొద్దిగా కనుక తేనె పూసినట్లయితే ఈ గాయాలు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ టేస్టీ వెరైటీస్ చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? నా పేరు దేవి. దేవి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? చింతల్. చింతల్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? సంధ్య. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? చింతల్ నుండి. చింతల్ నుండేనా? సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా? అవును. సో ఏంటి, ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఒకే దగ్గర ఉంటారా ఇద్దరు? ఓకే. మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో ఏం చేస్తారు దేవి ఈ రోజు? నేను మెతి మట్రీ చేస్తాను. మెతి మట్రీ? ఏమంట అది? అది స్నాక్ ఐటమ్. సో ఎక్కడ రెసిపీ అది? మేతి మట్టి. పంజాబ్. పంజాబీ డిషా? ఓకే. మీరేం చేస్తారండి? నేను సోయా చుక్క కూర. సోయా చుక్క కూర? చుక్క కూర. ఓకే. సో ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు మరి ఈరోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే మరి మేతి మట్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి మట్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1/2 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, మిరియాలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే మరి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా. సో దేవి స్టార్ట్ చేద్దామా?
So first ఏం చేయాలి దీనికి మనం ఫస్ట్ బౌల్ తీసుకోవాలి ఇది డీప్ ఫ్రై ఐటమా హా డీప్ ఫ్రై సో ఈ హీట్ పెట్టేనా ఆయిల్ హా పెట్టేసాం ఇప్పుడు మైదా తీసుకోవాలి ఓకే మెంతి కూర అల్లం ముక్కలు అల్లం ముక్కలు ఇది ఎక్కడ నేర్చుకున్నారు వంట మీరు మా ఫ్రెండ్ దగ్గర మీ ఫ్రెండ్ దగ్గర ఓకే పచ్చిమిర్చి ముక్కలు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకే అదేంటి నెయ్యి నెయ్యి ఓకే నెయ్యి కూడా అందులో వేసి కలిపేసుకో కలిపేసుకో జీలకర్ర ఓకే సో ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగానా లేకపోతే నిలువ ఉంటుంది 15 డేస్ నిలువ ఉంటాయి ఓకే మిరియాలు ఓకే సరిపడా సార్ మిరియాలు ఆ బలంగా వేసేసుకోవడమేనా లేకపోతే కొంచెం పచ్చ పచ్చగా అట్లా చేసి వేయొచ్చు లేదు డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో యూజువల్ గా మనం కొంచెం నూనె వేస్తూ ఉంటాం కదా అట్లా నెయ్యి కూడా కొంచెం అంటే గుల్లతనం అట్లా వస్తుంది క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది మన స్టోర్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఓకేనా కొంచెం వాటర్ పోసుకుంటే కలుపు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఓకే నేను పోస్తూ ఉంటాను మీకు కావాల్సింది చెప్పండి సో ఆకుకూరలు ఓన్లీ మెంతి వేయాలా వేరే ఏమన్నా వేరే ఆకుకూరలు కూడా ట్రై చేయొచ్చా చేయొచ్చు మెంతి కూర అయితే మనకి మాక్సిమం కర్రీస్ అవి అంటే పిల్లలు సర్దిగా తినరు కదా ఇలా అయితే ఈజీగా ఉంటుంది సో మెంతి కూర అయితే మనకి వేగిన తర్వాత టేస్ట్ అది కూడా బాగా వస్తుంది కదా అంటే మిగతా ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు మైదాతో చేస్తున్నారు కదా సో మనం యూజువల్ గా మనకి ఇక్కడ చేసుకునే స్నాక్స్ చెక్కలు ఇలాంటివన్నీ కూడా మనము బియ్యపిండి సో అక్కడ వాళ్ళు మైదా వాడతారనమాట కొద్దిగా వాటర్ కొంచెం నెయ్యి కరిగించక్కర్లేదా నెయ్యి డైరెక్ట్ అవసరం లేదు ఇప్పుడు చెక్కల లాగా చేయాలి మనం అంత పెద్దగా అక్కర్లేదు అవసరం లేదు చిన్న చిన్న మనం హ్యాండ్ తోనే చేసేసుకోవచ్చు ఓకే బాదుషా షేప్ లో చేసుకుని వేసేసుకుంటే ఓ అట్లా మందంగా చేయాలా ఓకే మరి అంత లావుగా వేసుకుంటే లోపలికి అంత వేగుతుంది మనం సిమ్ లోనే వేయించాలంటే చేతికి కొంచెం గీ రాసుకుంటూ వేస్తాయి ఈ షేప్ లో చేసుకుంటే అయిపోతుంది సో కొంచెం అంత మందంగా వేసుకోవాలి ఓకే మరి అంటే పల్చగా చేస్తే బాగా కరకరలాడుతూ వేగుతాయి కదా ఇవి ఇట్లానే ఉంటేనే మరి మందంగా ఉంటే అంటే నిలువ ఉంటుందా ఉంటుంది ఓకే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో మీరు ఏమైనా వర్కింగ్ దేవి గారు హౌస్ వైఫ్ ఏమిటి కాలక్షేపం ఇంట్లో మా పాప ఎంత వయసు పాపకి 5 ఇయర్స్ 5 ఇయర్స్ స్కూల్కి వెళ్ళిపోతుంది వెళ్తుంది వచ్చిన తర్వాత అంతా ఫుల్ ఇంకా అప్డే వరకు పనులు అయిపోతాయి ఆ తర్వాత నుంచి పాప వస్తుంది ఓకే సో ఇలా కొత్త కొత్త వంటలు చూసుకుంటూ చేసుకుంటూ రాజుగారి కార్యం చూస్తూ అవి ట్రై చేస్తూ పాప వచ్చేంత వరకు అవునా అలా టైం పాస్ చేసేస్తూ ఉంటారనమాట వెరీ గుడ్ సో ఏం పేరు మీ పాప పేరు హనీ పూర్తి పేరు కూడా అదేనా అంటే జిర్షితాశ్రీ జిర్షితాశ్రీ ఓకే ముద్దు పేరు హనీయా వెరైటీ వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా ట్రై చేస్తూ ఉంటారు ఇదంతా కరివేపాకులు అయిపోతుంది మెంతి కూర పైన పైన వేసిందంతా కొంచెం విడిపోతుంది బట్ లోపలంతా మనకి కలిసిందంతా అలా ఉంటుంది కదా ఉంటుంది ఇవి సిమ్ లోనే వేసేసుకుంటే లోపల కూడా కుక్ అదే ఎందుకంటే మందంగా వేస్తున్నాం కాబట్టి మనకి హైలో అయితే బయట కలర్ వస్తుంది కానీ లోపల వేగదేమో కదా సో ఇవి వేగాయా మరి ఎక్కువ వేగినా కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది సో ఇవి వడల్లాగా అన్నమాట ఓకే సో ఆకు ఇంకా బాగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా వేసేస్తే కొద్దిగా అది కూడా ఊడిపోకుండా ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు పైపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఊడిపోయింది వేగేసరికి దాంట్లో సరిగ్గా మిక్స్ అవ్వకుండా
సో రెడీ రెడీ అమూల్ ఏమైంది పాపం ఇది అవసరం లేదు అవసరం లేదా ఓకే ఓకే గీత గారు వేడి వేడి మేతి మట్రి రెడీ సూపర్ ఓకే అండి మరి మేతి మట్రి రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మేతి మట్రి తయారు చేసే విధానం ఒక బౌల్లో మైదా మెంతికూర తరిగిన అల్లం పచ్చిమిర్చి నెయ్యి జీలకర్ర మిరియాలు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండిని కాస్త మందంగా వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మేతి మట్రి రెడీ ఓకే మరి మేతి మట్రి తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఓకే ఒక రకంగా వడల్లానే ఉన్నాయి కాకపోతే పూర్తిగా మైదాతో కొంచెం పల్చగా చేసుకోవచ్చు బాగున్నాయి కరకరలాడుతూ నెయ్యి కూడా వేసారు కదా బాగానే వేసారు నెయ్యి పిండిలో కలుపుకునేటప్పుడు కొంచెం ఆ పైన ఉన్న మెంతికూర మాత్రం కొద్దిగా బాగావే కొద్దిగా లైట్ చేదొస్తుంది కానీ అదర్ దెన్ దట్ బాగుంది మిరియాలు కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకుంటే కొంచెం బాగుంది అంటే ఆ ఫ్లేవర్ దాంట్లో యాడ్ కావాలి సో కాబట్టి కొంచెం లైట్గా అలా క్రష్ చేసి వేసుకుంటే కొంచెం థిక్నెస్ కొద్దిగా తగ్గింది నేను అది చేసేటప్పుడు అందుకే అడిగా అంటే చూసేవాళ్ళకి కూడా తెలుస్తుంది కదా బట్ అలాగే చేసుకోవాలంటే నాకు ఐడియా లేదు ఈ డిష్ గురించి కొంచెం సైజ్ అంటే థిక్నెస్ కొంచెం తగ్గించి చేసుకుంటే బాగుంటుంది ఓకే ప్లస్ ఇలా డిస్ప్లే పెట్టేటప్పుడు కొన్ని రకాల కొత్తిమీర పుదీనా లాంటివి మనం గార్నిష్ యూజ్ చేస్తాం ఇలా మెత్తి కానీ ఇంకా వేరే రకాలు అంటే మీరు జస్ట్ రిలేటెడ్గా ఉంటుందని పెట్టారు బట్ అలా కొన్ని పెట్టకూడదు ఓకే సో టేస్ట్ వరకు చాలా బాగుంది ఓకే సో మరి మెత్తి మట్రి చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా పచ్చి అరటికాయతో కర్రీ చేసుకుంటూ ఉంటాం బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కానీ ఒకటి రెండు రోజులు అలా ఉంచగానే అవి పండిపోతూ ఉంటాయి లేదా వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి మరి పచ్చి అరటికాయ తాజాగా కొద్ది రోజుల పాటు ఉండాలి అంటే నీళ్లలో ఉంచుకోవాలి మరి ఆ నీళ్లను కూడా రోజు మారుస్తూ ఉన్నట్లయితే ఒక 4-5 రోజుల వరకు పచ్చి అరటికాయలు తాజాగా ఉంటాయి కావాల్సిన వెరైటీస్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మేతి మట్రి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో సంధ్య గారు రెడీయా మీరు రెడీ అండి సోయా చుక్కకూర కదా ఓకే మరి సోయా చుక్కకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం సోయా చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ 1 కప్పు తరిగిన చుక్కకూర 2 కప్పులు తరిగిన ఉల్లిపాయలు 3 టొమాటో 1 పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు తరిగిన పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు 2 కరివేపాకు 2 రెమ్మలు గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే మరి సోయా చుక్కకూర కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఆయిల్ వేయాలి పోపు దినుసులు ఎండుమిర్చి వేసాం కదా ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు వేసేద్దాం సో ఆల్రెడీ సోయా నానబెట్టేసి పెట్టేసాం కొంచెం సాల్ట్ వేద్దాం అలా అయితే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా చుక్కకూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కాస్త ఆ టేస్ట్ బాగుంటుందేమో కదా సోయా కొంచెం ఆ టేస్ట్ యాడ్ అయ్యింది ఇది ఎలా ముద్దకూరలా వస్తుందా ఫ్రై టైప్ లో వస్తుందా ముద్దగా వస్తుంది ముద్దకూరలా వస్తుంది అది కొంచెం జిగురుగా ఉంటుంది కదా మనకి ఈ మసాలా మీరు ఇంట్లో రెడీ చేసిందా కొంచెం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తుంది దాంట్లో మీరేం చేస్తుంటారు సంజయ్ గారు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఏనా హౌస్ వైఫ్ ఓకే మీ వారు ఏం చేస్తుంటారు మా వారు గార్డెన్ వర్క్ పేరేమిటి కోటేష్ ఓకే పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు పాప బాబు ఏం చదువుకుంటున్నా బాబు ఏమో 3rd క్లాస్ పాప ఏమో UKG ఓకే పేర్లు ఏంటి నిహారిక సాయివర్షిణి పాప నిహారిక సాయి వర్షిణి తేజ సాయి హర్ష బాబు ఓ మొత్తం 3 పేర్లు అన్నమాట ఓకే ఇప్పుడు సోయాబీన్ వేసేద్దాం
సోయా మీల్ అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది. కొంచెం దానికి పట్టేలాగా దానికి పట్టేలాగా ఉల్లిపాయలు ఏంటంటే మనం అవి సాల్ట్ పడితేనే తొందరగా వేగుతాయి కదా, అందుకే ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తాం. ఇది ఆయిల్లో బాగా యాగడానికి సాల్ట్ వేసుకోవచ్చు. త్వరగా కలర్ రావాలంటే షుగర్ కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా, అంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా మనకి అయిపోవాలి అంటే అవి యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు ఇవి ఫాలో అయితే మనకి వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. కలుపుతారా అంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి, కలర్ రావాలా, సోయా కలర్ రావాలి. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయితే ఆయిల్లో మనం చుక్కు కూర వేస్తాం కదా బాగుంటుంది. ఇలా అని అంటే ఎంతగా కొంచెం పెట్టండి. ఈ సోయా కలర్ చేంజ్ అవ్వదు కదా, అంటే జనరల్గా అంటే మనం పసుపు వేస్తే ఆ కలర్ ఇదవుతుంది. అలా ఏం లేదు, ఇది నేను ఇలా కాకుండా వేరేగా కూడా ఫ్రై చేస్తాను. ముందు ఓన్లీ ఫ్రై చేస్తా, ఓన్లీ ఆయిల్ లోనే, పోపు ఏమి పెట్టకుండా మామూలుగా ఫ్రై చేసేస్తాను. అవి కర్రీలో యాడ్ చేసుకుంటారా? అవును. అదే అలా అయితే కలర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అంత కలర్ రాదే, కలర్ రాదు అంటే కొంచెం వేగినట్టు ఉంటది కదా. ఓకే, సో అంత కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలా? మా బాబు ఇది బాగా తింటాడు. సోయా ఇష్టమా? చాలా ఇష్టం, అందుకే నేను ఇవి వెరైటీ వెరైటీగా ట్రై చేస్తాను. సో వీటితో రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో చూద్దామా. ఇలా చూసారా, ఇలా అన్నమాట. సో ఇంకొంచెం వేగాల, ఇంకా వేగనిద్దాం. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇవి మధ్యలో వేసేద్దాము, టమాటాలతో వాటితో పాటు ఇవి కూడా మెత్తగా పెట్టాము. మూత పెట్టేద్దామా. కొంచెం టమాటో పులుపు, కాస్త చుక్క కూర పులుపు రెండు యాడ్ అయితే బాగుంటుంది కూరకి. ఓకే, సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? రైస్ రైస్ లో కలిపి రైస్ లోకి బాగుంటుంది, చపాతీలో కూడా. ఓకే, సో ఇది మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కాస్త టొమాటో అది పేస్ట్ చేసి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. చుక్క కూర యాడ్ చేద్దామా. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సో ఇందా కొంచెం మీల్ మేకర్ కి వేసుకున్నాం కదా. అవును. సో ఇప్పుడు కొద్దిగా మొత్తం కూరకు సరిపడా వేసేస్తున్నారా? అవును. ఇందులో ఏమైనా వాటర్ యాడ్ చేయాలి అక్కడ? కొంచెం బయట చేద్దాం, ఎందుకంటే ఇది ఆకుకూర ఉడకాలి కదా. కారం అది కొంచెం ఇది దగ్గర పడ్డాక వేస్తారా? అవును. సో కొంచెం ఈ ఆకుకూర దగ్గరకు వస్తే అప్పుడు ఫాస్ట్ గా ఉడికిపోతుంది. అదే కారము గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇదే కాంబినేషన్ వేరే ఆకుకూరతో ట్రై చేశారా? ఇట్లా సోయాతో అది మెంతి కూర, మెంతి కూరతోనే ఎక్కువ మెంతి అండ్ చుక్కు కూర ఎక్కువ చేస్తుంటారు అంటే కొంచెం వీటికి అయితే ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అంటే మెంతి కూర ఇది ఇప్పుడు గుజ్జుగా అవుతుంది కదా, మెంతి కూరతో చేస్తే ఫ్రై లాగా ఫ్రై టైప్ లో. యా, అది కొంచెం ఎందుకంటే మనకి డ్రైగా ఉంటుంది కదా ఆకు. ఓకే, సో కొంచెం ఆకుకూర దగ్గరకు వస్తే అప్పుడు కారం అది యాడ్ చేస్తాం. ఓకే, చూద్దామా. ఓకే ఓకే, పసుపు వేసేద్దాం. కారం కూడా వేసేద్దాం. కారం అయితే చాలా కారంగా ఉంది. చాలా కారంగా ఉందా? ఎక్కడ మీరే కొట్టించారా లేకపోతే కొన్నారా? కొట్టించాము. కొట్టించారా, అందుకే కారం బాగా ఉంది. కొన్న కారాలు అయితే అంత కారం ఉండదు. అంత కారం ఉండవు, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాం. గోంగూరలో ఉంది ఒక రకంగా చూస్తే,
టేస్ట్ కూడా కొంచెం అలానే ఉంటుంది. కూర కదా కొంచెం ఉంటుంది కదా, కాకపోతే దాని అంత ఎక్కువ పులుపు ఉండదు. బట్ ఎక్కువ పులుపు ఇష్టం లేని వాళ్ళు, కొద్దిగా లైట్ పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ చుక్కు కూరతో మేనేజ్ చేసుకోవచ్చు. సోయా చుక్క కూర రెడీ. ఓకే ఓకే, మరి సోయా చుక్క కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు ఒకసారి చూద్దాం. సోయా చుక్క కూర తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, మీల్ మేకర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన చుక్క కూర, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సోయా చుక్క కూర రెడీ. సోయా చుక్క కూర తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో చాలా బాగా వస్తుంది అది. సో గోంగూర తర్వాత అంటే కొంచెం లైట్ గా పుల్లగా పుల్లగా ఉంటుంది కదా. యా బాగుంది, పులుపు బాగుంది, అలాగే కొంచెం ఘాటుగా కూడా ఉంది. ఆ మసాలా ఇంట్లో రెడీ చేసింది కదా, అండ్ ఆల్రెడీ చెప్పారు మా కారం చాలా కొంచెం కారంగా ఉందని. బాగుంది బట్ స్టిల్ ఆ పులుపు, కొంచెం పులుపు ఉన్న చోట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆ రెండింటి కొంచెం అలా కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో అంటే గోంగూర కానీ చేసేటప్పుడు చాలా మంది అంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేస్తారు. సో మెయిన్ రీజన్ అదన్నమాట. సో అన్నింటికి కాంబినేషన్ బాగుంటుంది, సెట్ అవుతుంది, చాలా బాగుంది. బట్ మీరు ఒకటి చెప్పారు కదా అంటే నూనెలో వేయించుకుంటాం, బట్ సోయా పెద్దగా వేగనక్కర్లేదు. అంటే డీప్ ఫ్రై కాదు, ఆయిల్ లో వేసినా ఏంటంటే దాంట్లో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. సో మీరు చెప్పారు మీరు మీ అబ్బాయికి ఇష్టం అని, బట్ అబ్బాయిలు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే జస్ట్ దాన్ని వేడి నీళ్ళలో కొంచెం మనం అలా 2-3 నిమిషాలలో నానబెట్టేసి తీసేసినా దాని స్మెల్ పోతుంది, అది మీకు రెడీ టు యూస్. సో నూనెలో వేయించనక్కర్లేదు జనరల్గా చెప్తున్నాను, అంటే మీరు ఎక్కువ వేయిస్తారు కలర్ చేంజ్ అవుతుంది, బట్ ఏంటంటే మనం ప్రోటీన్స్ ఇస్తున్నాం కొంచెం హెల్దీగా ఇస్తున్నాం అనుకున్నప్పుడు అక్కర్లేదు అంతవరకు. సో దానికి ఏ టేస్ట్ వేసినా ఆ టేస్ట్ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది మనకి. సో పన్నీర్ లాగానే జస్ట్ అది ఒకటి చిన్న చేంజింగ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో రెండు కూడా బాగున్నాయి, ఇద్దరు కూడా చేసిన వెరైటీస్. సో ఈరోజు సోయా, ఓకే కాస్త బెటర్ గా సోయా అన్నమాట. ఓకే, సో సంధ్య గారు విన్నర్ అన్నమాట, కంగ్రాచులేషన్స్. సో సంధ్య గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. యు వెల్కమ్. సో దేవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయడం ఎందుకు, వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. రకరకాల నెయిల్ పాలిష్లు కొనుక్కుని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము నెయిల్స్ అందంగా కనిపించడానికి. మరి ఇలాంటప్పుడు నెయిల్ పాలిష్కి గాలి లోపలికి వెళ్ళిపోతుందేమో, గడ్డ కట్టేస్తుందేమో అనే కంగారులో కాస్త టైట్గా మూత పెట్టేస్తూ ఉంటాం. తర్వాత ఎప్పుడైనా తీసినప్పుడు అస్సలు మూత రాకుండా ఏం చేయాలా అని మదన పడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ఈ మూత వేసేటప్పుడే కొద్దిగా పెట్రోలియం జెల్లి ఆ మూత చుట్టూ అప్లై చేసి దాని తర్వాత కనుక మూత టైట్గా వేసినట్లయితే మూత టైట్గా ఉండదు, లూజ్గానే ఉంటుంది. ఎప్పుడైనా ఓపెన్ చేసుకుని హ్యాపీగా వాడుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు ఈరోజు? రిబ్బన్ పకోడీ. రిబ్బన్ పకోడీ? Yes. ఓ స్నాక్ అన్నమాట. Yes. ఓకే ఓకే, మరి రిబ్బన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రిబ్బన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. అలాగే దీంట్లో కొంచెం కాచిన నూనె కూడా వేసుకుంటామండి. సో ఇటువైపు కూడా వేడి చేసుకుందాం ఆయిల్. ఒక బౌల్లో బియ్యపిండి, కొద్దిగా వాము, కొద్దిగా ఇంగువ అండి. సో ఇది అంటే కొంచెం నార్త్ సైడ్ లో వేసుకుంటూ ఉంటాయి, ఆ టేస్ట్ బాగా వస్తుంది. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అంటే కొంచెం కలర్ కొరకు, కొద్దిగా పసుపు, ఇది కూడా కొంచెం మంచి కలర్ ఇస్తుంది.
ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుని ఆయిల్ వేసుకున్నాండి. సో కొంచెం గుల్లగా వస్తాయేమో కదా మనకి, క్రిస్పీగా వస్తుంది. సో ఫస్ట్ మనం అంటే వాటర్ యాడ్ చేయకముందు ఆయిల్ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసాం కదా, సో ఉండలు లేకుండా పిండికంతా కూడా బాగా పట్టేలాగా మనం బాగా కలిపేసుకుంటే, సో మీరు చెప్పినట్టుగా మంచిగా గుల్లతనం అనేది బాగా వస్తుంది. సో ఇందులో కావాలంటే కొంచెం మనం మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు? చేసుకోవచ్చు. సో యూజువల్ గా అయితే కొంచెం ప్లెయిన్ గా అసలు ఉప్పు వాము అట్లా వేస్ట్ చేసేస్తూ ఉంటారు కదా. ఎస్, ఇది కూడా కొంచెం అలాగే చేస్తున్నాం. ఓకే, కొంచెం మనం అడిషనల్ గా ఏంటంటే అది ఇంకో కొంచెం యాడ్ చేస్తాం. యాడ్ చేసాం. ఓకే, సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సో ముద్దలా చేసుకోవాలి. ఓకే, సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే, ఇక్కడ రాజుగారి పిండి రెడీ చేస్తుంటారు. ఇదొక మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మన ఇంట్లో మార్కర్లు కానీ పాత స్కెచ్లు కానీ బాగా ఎండిపోయి రాయడానికి రాకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు అందులో 4-5 చుక్కలు వేడినీళ్ళు కనుక వేసినట్లయితే మళ్ళీ కొత్త వాటిలాగే తయారవుతాయి, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మనం బియ్య పిండితో చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు పొడి పొడిగా అవుతూనే ఉంటుంది. సో ప్రతిసారి మనం వాయు వేసుకునేప్పుడు కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ తడి చేసుకుంటూ ఉండాలి. యూజువల్ గా ఈ బియ్య పిండితో చేసేటప్పుడు అంటే తడి బట్టి కప్పి పెడుతూ ఉంటారు పిండికి ఆల్మోస్ట్. ఎస్, సో మెయిన్ గా అదన్నమాట. అది కొంచెం వాటర్ ఇది తర్వాత మినపిండితో చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి అవి. ఓకే, సో దీనికి రిబన్ పాక్ కూడా అనుకున్నాం కాబట్టి బిల్లలు వచ్చేసి కొంచెం ఇలా గీతల్లా వస్తాయి, 2 గీతలు లేదా 4 గీతలు అడ్డంగా వచ్చేసి. సో అలాంటివి తీసుకుంటే మనం కొంచెం రిబన్ పాక్ కూడా అనగానే బేసిక్ గా మనకి ఆ వెడల్పుగా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. ఎస్, ఓకే. సో ఇది బియ్యం పిండితోనేనా రాజుగారు, ఇంకా ఏదైనా వేరే పిండితో కూడా ట్రై చేయొచ్చా? చేయొచ్చు అండి, శనగపిండితో చేయొచ్చు, మినపిండితో కూడా చేయొచ్చు. బట్ బియ్యం పిండితో కొంచెం క్రిస్పీగా కొంచెం అంటే మామూలుగా నవ్వులేటప్పుడు అలా కరిగిపోతుంది అంటారు కదా, అలా వస్తుంది. ఓకే అండి, కాసేపటి దాకా మనం దాన్ని కలపకుండా పెట్టేస్తే సో ఆ రిబన్స్ మన కొంచెం అలాగే ఉంటుంది షేప్ అనేది. కాసేపటి తర్వాత కొంచెం మెల్లిగా టర్న్ చేసేసుకోవాలి. కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, బటర్ఫ్లై చేస్తానండి. ఆరెంజ్ తోను. అవును, సో ఫైబర్ కూడా అంత తీసేస్తే మనకు కొంచెం నీట్ గా ఉంటుంది. సో క్యాప్సికమ్ వచ్చేసి మెయిన్ బాడీలా చేస్తున్నాను. ఓకే, ఒకసారి టర్న్ చేద్దామండి. అది మధ్యలో పార్ట్. అవునండి, రెండు చేస్తున్నాను. సో వీటికి యాంటీనాస్ వచ్చేసి కరివేపాకు కాడలు తీసుకున్నాను. ఓకే, సో వీటిని ఇక్కడ ఫ్రంట్ సైడ్లో
పీసెస్ అంటే వీటి మధ్య కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకోకుండా అలా పెట్టేస్తా కూడా మనకి బాగానే ఉంటుంది కదా రాజుగారు. హ్యాపీ అని ఆ మధ్యలో చాలా న్యాచురల్ గా ఉంది ఆ గ్రీన్ కలర్ది మాత్రం. సడన్ గా చూస్తే గ్రాస్ హోపర్ లాగాను. ఎస్, ఓకే. సో వీటిని ఇలా తిరిగేసి పెడతాం. ఇప్పుడు కొంచెం పల్చగా రెక్కల్లా ఉంటాయి. ఎస్, నైస్, బాగుంది. కలర్ఫుల్ గా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ బాగుంది. సో తక్కువ టైంలో కొంచెం బ్లేడ్ గార్నిష్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. తీసేసుకున్నా. విరిగిపోకుండా చక్కగా వచ్చింది. ఎస్, మామూలుగా ఎప్పుడైనా మనం చేసుకుంటే శనగపిండి తోటి కొంచెం ఆయిల్ ఎక్కువైనా కొంచెం పలచగా అయిపోయినా విడిపోతూ ఉంటుంది. అంటే పిండి పిండి లాగా మనం నూనెలో వేసినప్పుడు. సో అలాంటి టైంలో ఏంటంటే కొంచెం శనగపిండి దాంట్లో కలిపేసి ఒక్కొక్కసారి అవుతుంది అన్నమాట. కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకుని వేసేసుకుంటే నీట్ గా అవుతుంది. అంటే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అయ్యో పిండి మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అలా కాకుండా కొంచెం దాని అలా రిపేర్ చేసుకో. ఓకే ఓకే, నైస్. ఓకే, మరి రిబ్బన్ పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో బియ్య పిండి, వాము, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలో తీసుకుని కాగే నూనెలో రిబ్బన్ పకోడీలా వత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రిబ్బన్ పకోడీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజుగారు. బాగున్నాయి, కరకరలాడుతూ. సో కొంచెం ఆ వేడి నూనె అది కూడా వేసుకున్నాం కదా. అవునండి, మనం అంటే ఇది కొంచెం మందంగానే వస్తుంది కాబట్టి ఆ గుళ్ళతనం బాగా తెలుస్తుంది. చూసారు కదా రిబ్బన్ పకోడీ తయారు చేయడం ఎలాగో. సో మనం రెగ్యులర్ గా చేసుకునే స్నాక్ కాకపోతే కొంచెం ఆ ఇంగువ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల దాంట్లో కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. సాంబార్లో మనం రకరకాల కూరగాయ ముక్కలు వేసుకుని ఉడికించుకుని తింటూ ఉంటాం. మరి ఈ కూరగాయల ముక్కల కోసం అసలు మనం సాంబార్ని కలుపుతూ ఉంటాం కదా, దానివల్ల సాంబార్ చాలా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అంటే ఈవినింగ్ వచ్చేసరికి సాంబార్ కొద్దిగా వాసన వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటప్పుడు సాంబార్ చాలాసేపటి వరకు తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ పప్పు ఉడికించేటప్పుడే అందులో ఒక 4-5 లవంగాలు కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా సాంబార్ తాజాగా ఉంటుంది, పాడవదు, ఎలాంటి వాసన కూడా రాదు. ఇవాళ టేస్ట్ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గోబీ పలావ్ లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. కాలీఫ్లవర్, రైస్, పెరుగు, మసాలా దినుసులు. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇందులో మేజర్ బెనిఫిట్ ఏంటంటే పెరుగు. పెరుగు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా, అంటే మన బాడీ లోపల కూడా మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుంది. అవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. అంటే బయట ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంటే ఈ లోపల మన ఇంటెస్టైన్స్లో ఆ భాగంలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకోకుండా చూసుకుంటుంది. దానినే హెల్దీ బ్యాక్టీరియా అని కూడా చెప్తారు, ప్రోబయాటిక్ బ్యాక్టీరియా. ప్రోబయాటిక్ అంటే గ్రోత్కి, పెరుగుదలకి కావాల్సిన బ్యాక్టీరియా. సో న్యాచురల్గా ఆహార పదార్థాలు కొన్ని వాటిలో ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది ఉంది. ఉదాహరణకు పెరుగులో ఉంది, పుష్కలంగా ఉంది. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇడ్లీ కానీ లేకపోతే పెరుగు కానీ అలాంటి వాటిల్లో ఖచ్చితంగా ఇవి ఉంటాయి. సో అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ గట్ అండ్ బ్యాక్టీరియా బ్యారియర్ ఉంటుంది. అంటే మన బ్యాక్టీరియా ప్లస్ మన ఇంటెస్టైన్ ఇవి రెండు హెల్దీగా ఉంటే ఏ ఇన్ఫెక్షన్ కూడా మన బ్లడ్ వరకు రాకుండా చూసుకుంటుంది. ఒక్కసారి ఇది డిస్టర్బ్ అయిందనుకోండి
ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది చాలా డేంజరస్. సో ఖచ్చితంగా ఇటువంటి ఆహారం మనం తీసుకోవాలి. అందుకనే మన ట్రెడిషనల్ డయట్లో పెరుగు ఒక భాగం. సో ఇలాంటి పలావ్ లాంటి ఐటెంలో కూడా అవి తీసుకుంటే బాగానే ఉంటుందండి, చాలా చాలా మంచిది. సోయా చుక్క కూర కూడా, ఈ ఆకుకూరలు చేసే పని కూడా అదే. మన ఆల్కలైనిటీ, మన బాడీలో ఉన్న ఈ బ్యాలెన్స్ అంతా కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటుంది. ఎప్పుడైతే అలాంటి ఆహారం కరెక్ట్గా చూసుకుంటుందో అప్పుడు మనం తిన్న ఆహారంలోని జీర్ణం అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈ బ్యాక్టీరియా కంటెంట్ కానివ్వండి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సోయా చుక్కకూర ప్రోటీన్, ఈ ఆకుకూరల్లో ఉన్న ఈ పోషక విలువలు, ఇవన్నీ కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇలాంటి ఆహారం మనం తీసుకోవాలి. తర్వాత మేతి మట్రి, ఇది మైదాతో మెంతికూరతో మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. అలాగే రిబ్బన్ పకోడా కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం బియ్యపు పిండితో, వాముతో. ఇప్పుడు మేతి మ్యాట్రీలో మెయిన్ మైదా. సో మైదా బదులు బియ్య పిండి చేసుకుంటే కాస్త బెటర్ కానివ్వండి. స్టిల్ 100 grams మనకు 450 నుంచి 550 దాకా ఎక్కడైనా కూడా క్యాలరీస్ మనకు ఇవ్వచ్చు. సో ఏం చెప్తుందండి, ఖచ్చితంగా ఇలాంటి ఆహారం ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తుంది. రిబ్బన్ పకోడా కూడా అదే, బట్ మనం ఇంకా కొంచెము ఇందులో క్యాలరీస్ ఉన్నాయి, కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం ఆరోగ్యకరంగా మేము చేసుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే రెడ్ రైస్లో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా క్యాలరీ వాల్యూ 450 ఉంటుందండి, బట్ జాగ్రత్తగా తీసుకోవాలి. సో పెరుగు ఎంత ఇంపార్టెంట్ మన ఆరోగ్యానికి అని మనం చూసాము. పెరుగు లేకపోతే ఏ డిస్టర్బెన్సెస్ వస్తాయనేది కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఎక్కడ మనం పెరుగు వాడగలమో, ఇప్పుడు ఈ గోబీ పలావ్ లాంటి రెసిపీస్లో కూడా యూజ్ చేయొచ్చు కదా, అలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రెండు రెసిపీస్ అంటే గోబీ పలావ్, సోయా చుక్కకూర రెండు కూడా బాగున్నాయి, నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, సింపుల్ రెసిపీస్, ఈజీగానే చేసుకోవచ్చు. సో రిబ్బన్ పకోడి చాలా అంటే చాలా మందికి టీ టైమ్ స్నాక్ లాగా బాగా అలవాటు ఉంటుంది, చేసి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పలావ్ కూడా బాగుంది, గోబీ ఫ్లేవర్ లో చాలా బాగా వచ్చింది. ఎస్ ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ టేస్టీ వెరైటీస్, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరా ఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.